చట్టాల రద్దు వల్ల రైతులకు పెట్టుబడిదారులకు మధ్యలో సమస్య వస్తే కోర్టుకెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా నల్ల చట్టాలు తీసుకొచ్చి అదాని అంబానీ అమెజాన్ వాల్మార్ట్ కంపెనీలు ఇచ్చిన కమిషన్లకు కక్కుర్తిబడి నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి ఈ దేశంలో ఉన్న 80 కోట్ల మంది రైతులను గతిలేని పేద రైతు అల్కబీర్ కు తన పశు సంపదను అనుకుమ్ముకున్నట్టు 80 కోట్ల మంది రైతులను అదాని అంబాని కంపెనీలకు కోత కమ్ముతున్నారు. దీన్ని కేసీఆర్ సమర్థిస్తున్నాడు. సోదరులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఇవాళ మనం ఊరుకుంటే ఆనాడు తెల్లదొరలు బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు లేదా నిజాం నవాబు అరాచకాలు చేసినప్పుడు రజాకర్లు మన మీద పెత్తనం చేసినప్పుడు మనం తిరగబడకపోతే మనకు స్వేచ్ఛనే వచ్చుండేది కాదు. అదేవిధంగా సమైక్య రాష్ట్రంలో మనకు నష్టం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమం చేసి 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకోకపోయి ఉంటే, పోరాటం చేయకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చుండేదే కాదు. ఇవాళ కూడా ఇక్కడ ఉన్నోళ్ళందరి గుండె చప్పుడు విన్నా. 9:30 శంషాబాద్లో మొదలైతే అచ్చంపేట రావడానికి 4:30 అయ్యింది. 7 గంటలు రోడెంబట దారెంబట రైతులను, అక్కల్ని, అమ్మల్ని, గిరిజనులను, దళితులను, విద్యార్థులను, నిరుద్యోగ యువతను కలుసుకుంటూ వచ్చిన వాళ్ళ గుండె చప్పుడు విన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ మల్లురవి గారు ఒక సలహా చెప్పిండు. మా సీతక్క ఒక ఆదేశం ఇచ్చింది. మా ఏపూరు సోమన్న తన గుండె చప్పుడు, తన గజ్జె చప్పుడును నా చెవులకు వినిపించేటట్టు చేసిండు. ఏమన్నాడయా, ఈ అచ్చంపేట బిడ్డవు, ఇక్కడి నుంచే కదం కదుపు, నీ వెనకాల మేముంటామన్నాడు. అవునా అవునా అవునా? ఈ అచ్చంపేట గడ్డ మీద నుంచి కదం కదం తొక్కుదామని ఏపూరి సోమన్న చెప్పిండు కదా. మీరందరు సిద్ధమా? మా సీతక్క నా ఇంటి ఆడబిడ్డ. నా ఇంటి ఆడబిడ్డ ఆదేశం ఇచ్చినాక ఇయ్యాల నేను ఏం మోకం పెట్టుకొని మళ్ళా కారెక్కి పట్నం పోతా, ఇంటికి పోతా మీరు ఒక్కసారి చెప్పండి. నాకు వయసు లేదా, ఓపిక లేదా, రెక్కల శక్తి లేదా, నేను కష్టపడనా ఈ రైతుల కోసం చెమట చిందియ్యనా? అవసరమైతే రక్తం కూడా దారబోయడానికి నేను సిద్ధంగా ఉన్నా మిత్రులారా. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ దేశంలో ఉన్న 80 కోట్ల మంది రైతులను విదేశీ కంపెనీలకు నరేంద్ర మోడీ తాకట్టు పెడుతుంటే ఢిల్లీపై యుద్ధం చేస్తాన్న కేసీఆర్, పోయిన నెల బంద్లో పాల్గొన్న కేసీఆర్ ఢిల్లీకి పోయి ఎందుకు ఒంగొంగి నమస్కారాలు పెట్టండి? ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఆనాడు నుంచి చెప్పినాం, మోడీ కేసీఆర్ వేరు కాదు. నానానికి బొమ్మ బొర్సు లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు ఒకటే తానులోని ముక్కలు, వాళ్ళిద్దరు తోడు దొంగలు అని చెప్పి మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఇవాళ కేసీఆర్ చట్టాలు తెచ్చిండు, నరేంద్ర మోడీ చట్టాలు తెచ్చిండు, కేసీఆర్ ఆ చట్టాలను అమలు చేస్తున్నాడు. నిన్న మన వరుసగా చూస్తున్నాం, ఇక్కడున్న చాలా మంది మిత్రులు రైతులు టీవీలలో చూస్తుండ్రు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినాని కేసీఆర్ చెప్పిండు. ఐకేపీ లేవని చెప్పిండు, మార్కెట్ యార్డులు లేవు అన్నాడు, మార్కు పెట్లు కొనమన్నాడు, ఎఫ్సీఐ కొనమన్నాడు, సీసీఐలో పత్తి కొనమన్నారు, ఎఫ్సీఐలో ఒడ్లు కొనమన్నాడు. మరి ఏం కొనప్పుడు ఈ సన్నాసోడు ముఖ్యమంత్రి ఎందుకని నేను అడుగుతున్నా. అవునా కాదా? మనం పండించిన పంట గిట్టుబాటు ధర అడుగుతున్నాం, మన కష్టానికి లెక్కగట్టియమని అంటున్నాం. రైతుల కష్టాన్ని లెక్కించడానికి కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ కమిషన్ను వేసి పెట్టుబడి మొత్తం లెక్క కట్టి పెట్టుబడికి 50% కల్పించినప్పుడే రైతుకు గిట్టుబాటు ధర వస్తుందని స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత శాంతకుమార్ అనే కమిటీ వేసి రైతులకు ఎట్లా పంగనామాలు పెట్టాలనో రిపోర్ట్ ఇయ్యమంటే కొనుగోలు కేంద్రాలు ఎత్తేయి, గిట్టుబాటు ధర అసలే ఇయ్యకు, రైతులను పెట్టుబడి పారిశ్రామిక బడా పారిశ్రామికవేత్తలు దోసుకుంటే కేసులు లేకుంటే చెయ్యని చట్టాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మిత్రులారా, ఇక ఈ నుంచి కదం తప్పేటప్పుడు ప్రతిరోజు మీతో మాట్లాడతా,
మీ మధ్యనే ఉంటా చాలా విషయాలు చెప్పాల్సిన ఉన్నాయి రోజు కొంత చెప్తా ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒక రెండు మాటలు చెప్పి ఇక్కడి నుంచి మనందరం సద్ది కట్టుకొని బయలుదేరుదాం సద్ది ఉంటే సద్ది సద్ది లేకపోయినా సరే ఉపాసం బంధం రెండు రోజులు ఉపాసం బన్నా మనకేం ఇబ్బంది లేదు ఏ దారంబడి పోయినా బుక్కెడు బువ్వ అయితే పెట్టే మంచి మనసు మన అచ్చంపేట వాళ్ళకు ఉన్నది లేకున్నా చుట్టం వస్తే పక్కింట్ల అప్పు తెచ్చన్నా ఇంత అంబలి కాసిపోసే గొప్ప మనసు మన అచ్చంపేట బిడ్డలకు ఉన్నది ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఒక ఆయన ఏ ఉండే ఒక ఆయన ఉన్నాడు అచ్చంపేట భూమికి జానాడు ఉంటాడు ఇక ఆయన ఎవరిని కల్పించినా చెమడలు తీస్తా అంటాడంట అవునా మనోళ్ళనైతే తిడతాడంట వాళ్ళోళ్ళనైతే కొడతాడంట గెస్ట్ హౌస్ లాలకు పిలిచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా బిడ్డ నువ్వు గట్టిగా తొక్కితే పాతాలానికి పోతావు కానీ అంత అవసరం లేదు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో మా కార్యకర్తలు జోలికి వస్తే ప్రతి ఊర్లో హనుమండ్ల గుడి ఉంటుంది దాని ముందల యాప చెట్టు ఉంటుంది హనుమండ్ల గుడి ముందల యాప చెట్టు గట్టేసి లాగుల తొండలిడిచి కొట్టకపోతే నీ లాగుల తొండలిడిచి కొట్టకపోతే బిడ్డ గుర్తుపెట్టుకో నల్లమల బిడ్డలమే కాదు మా మంచితనాన్ని నువ్వు అలసనుకుంటున్నావు మా మర్యాదను శీతగాంతనం అనుకుంటున్నావు బిడ్డ నువ్వు ఎక్కువ ఉరుకులాడుతున్నావు నీ ఉరుకులాడంతా చూస్తున్నాం నువ్వు అదేందో గిల్లిదండుల గిల్లి అంత ఉంటాడు ఆయన ఏందో పెద్ద మునగాని మాటలు మాట్లాడతాడు ఇక మా డాక్టర్ సాబ్ చాలా విషయాలు చెప్పిండు ఇక అంత లోతుకెళ్ళాను కానీ ఒక్క మాట అడగదలుచుకున్నా స్కూటిగా గిట్లు వస్తుంటే రైట్ సైడ్ కో తెల్లది ఐరావతం లాక్కుంది తెల్లది ఏందని అడిగితే గవర్నమెంట్ ఆవకాని అన్నారు నువ్వు అంత మునగాని అయితే కేసీఆర్ కు అంత ముఖ్యమైన అయితే కేసీఆర్ కు సద్దులు మోసటం అయితే గన్లో ఒక డాక్టర్ అని ఉండా ఉండా ఉండానే జరంగోలు ఇచ్చేటోడు అని ఉండా గవర్నమెంట్ దవాఖానలో కట్టించిన దవాఖానలో జరంగోలు ఇచ్చేటోడు లే దిక్కు లేదు నువ్వు దీన్ని సిద్ధిపేట చేస్తావా నీ సింగారం కాలు ఎప్పుడన్నా అద్దంలో ముఖం చూసుకున్నావా చూసుకున్నావా అద్దంలో ముఖం నువ్వేంది నీ మాటలేంది ఎప్పుడన్నా నీ హైట్ కొలుచుకున్నావా నువ్వు మా కార్యకర్తల మీద అజబ్బాయి జులుం చేస్తావా అట్లే మా పోలీస్ మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా కాలం మారింది మారుతున్నది చట్టాన్ని అమలు చేయండి మాకు అభ్యంతరం లేదు ఒకవేళ మా వాళ్ళు తప్పు చేస్తే కూడా కేసు కట్టురు కానీ అవతలోడు తప్పుడు కేసులు పెట్టమంటే మాత్రం మా వాళ్ళని తీసుకొని పోయి తప్పుడు కేసులు పెడితే వస్తుంది మా చేతులకు రాజ్యం రాజ్యం వస్తుంది రాజ్యం తెస్తాము రాజ్యం వస్తుంది రాజ్యం తెస్తాము డైరీ రాసి పెడతాము ఒక్కొక్కరి పేరు రాసి లెక్క మిత్తితోటి అప్ప చెప్తాం చేతులెత్తి నమస్కరించి పోలీస్ మిత్రులకు చెప్తున్నా పోలీస్ కుటుంబం నుంచి వచ్చినోడు నేను పోలీస్ పటేల్ కొడుక్క కూడా చెప్తున్నా వద్దు మా కసానానికి పరీక్ష పెట్టొద్దు దయచేసి మా కార్యకర్తల జోలికి రావద్దు మా కార్యకర్తలు జోలికి వస్తే మాత్రం తప్పకుండా మిత్తితో చెల్లిస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నోళ్ళు మా అక్కలు ఆడపడుచులు అందరూ చెప్పకొచ్చి ఉంటారు ఇంటికి పోయి ఇంటి ఆయన కొండి పెట్టాలి వాళ్ళ ఇండ్లకి వెళ్ళండి పెద్ద మనుషులు కొంచెం నడిచే పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు వాళ్ళని గ్రామాలకి వెళ్ళండి యువకులు మాత్రం నాతో పాటు నడవండి మనం అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తున్నాం చేద్దామా చేద్దామా నడుస్తారా అచ్చంపేట నుంచి చెలో హైదరాబాద్ నడుద్దామా నడుద్దామన్న వాళ్ళందరూ పిడికిలు చేయి పైకెత్తి బిగించండి జై కిసాన్.